ఏలూరు జంగారెడ్డిగూడెంలో ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆసుపత్రిలో అన్ని విభాగాలు తనిఖీ చేసిన కలెక్టర్ ఏరియా ఆసుపత్రిలో అన్ని వసతులు రోగులకు అందుతున్నాయి సాధారణ ప్రసవాలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని వెల్లడి జగనన్న కి చెబుదాం కార్యక్రమంలో నూట ఇరవై ఐదుకి పైగా ఫిర్యాదులు అందాయని వెళ్ళడి జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చాము దాదాపు నూట ఇరవై ఐదు పెటిషన్స్ దాకా రావడం జరిగింది మెజారిటీ మనకు ల్యాండ్ ఇష్యూస్ ఆర్ అండ్ ఆర్ రిలేటెడ్ తాడువాయి కాలనీ సంబంధించినది హౌసింగ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కావాలా డ్రైన్ కావాలా ఇలాంటి సమస్యలు వచ్చింది అది అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది అయిన తర్వాత ఈరోజు జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎంతో చక్కగా మనకు హెల్త్ సర్వీసెస్ అందజేస్తుంది ఎస్పెషల్లీ ఐటీడిఏ ఏరియాలో ఉన్న ప్రజలకి ఈ రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకి చాలా మంచి సేవలు అందజేస్తున్నారు ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు ప్లస్ డెలివరీలు చాలా బాగా జరుగుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా లోపల విజిట్ చేసినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈక్వల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏది ఉన్నాయో అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ జంగారెడ్డిగూడెం హాస్పిటల్ కూడా స్టేట్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కాయకల్ప అవార్డ్స్ అని చెప్తారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాయకల్ప అవార్డ్స్ ఇస్తారు దాని భాగంగా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ని స్టేట్ నుంచి రికమెండ్ చేసి పంపించడం జరిగింది ఇలాగే ప్రతి స్టేట్ నుంచి ఒక హాస్పిటల్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అసెస్ట్ చేసి దాంట్లో ఒక హాస్పిటల్ ఫైనల్ చేస్తారు ఆంధ్రా నుంచి మన జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ని పంపించడం చాలా సంతోషం అందుకే ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చాము పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ కూడా కొత్త బ్లాక్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కొత్త శాంక్షన్ మీద పోస్ట్ మార్టం వార్డ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది కూడా త్వరలోనే డిసెంబర్ జనవరి లోపల కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అది అయిపోతే మనకు ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతుంది పైగా ఐటీడీ ఏరియాలో హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు ఉన్నారో అంటే ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్లోనే హై రిస్క్ లో రిస్క్ కేటగరైజ్ చేస్తారు వాళ్ళని కనీసం ఒక రెండు వారం ముందే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టే చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము హై రిస్క్ బర్త్ ప్లానింగ్ కింద దానికి ఒక సెపరేట్ ఏరియా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళకి భోజనాలు ప్రొవైడ్ చేసి ఎప్పుడు పెయిన్ వస్తే కూడా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడానికి ముందే అంటే లాస్ట్ మూమెంట్లో తీసుకురాకుండా ముందే తీసుకురావడం వల్ల మెటర్నల్ డెత్ అనేది తగ్గుతుంది చైల్డ్ డెత్ తగ్గుతుంది